ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడున్న విధానాలు లేదా ఇప్పటివరకు కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న అధికారులు పాలన యంత్రంగా వీళ్ళకి మించి కొత్తగా ఆయన ఏం తెస్తారు అంటే ఏం చెప్తారు మీరు ఏంటిదంటే మేడం భారతదేశంలో ఫస్ట్ ప్రవీణ్ సార్కు ఎడ్యుకేషన్ సిస్టం అంటే చాలా ఇష్టం అందుకే ఆయన ఒక ఐపీఎస్ అధికారి అయ్యిండు కూడా గురుకుల పాఠశాల ఎడ్యుకేషన్ సిస్టం కు అయ్యిండు ఎందుకంటే ఏ జాతి ప్రజలైనా చదువులేకపోతే ఆ జాతి ప్రజలు బానిసగా వెళ్ళిపోవాల్సిందే సో ఆయన ఏం చేసిండు దాదాపు ఒక 15 సంవత్సరాల్లో పూర్తిగా అతని ఎఫర్ట్స్ మొత్తము పాఠశాలల్లో పెట్టేసిండు పాఠశాలల్లో పెడుతూ ఒక మంచి విధానాలను తీసుకొచ్చిండు మంచి విప్లవాత్మకమైన విధానం తీసుకొచ్చిండు ఒకటి స్వైరస్ తోటి అవేర్నెస్ చేయడం పేదవాళ్ళను ఇంటికాడ ఉండనీయకుండా పేద అంటే నిరుపేద పేదవాళ్ళను వాళ్ళు బీసీలు కావచ్చు ఎవరైనా కావచ్చు వారిని నిర్బంధ విద్య పెడుతూ ఇక్కడనే ఫుడ్ ఇస్తూ అన్ని రకాలు ఇస్తూ కల్చర్ మూమెంట్ చేస్తూ కల్చరల్ యాక్టివిటీస్ పాల్ పెడుతూ వీళ్ళను అనేక రకాల రంగాలకు ఇంట్రొడ్యూస్ చేసిండు ఆ ఇంట్రొడ్యూస్ చేసిన సందర్భంలోనే మన పూర్ణ మాలవత్ పూర్ణ గారు ఇలా ఆ బిడ్డను గిరిజన బిడ్డను ఎవరెస్ట్ శిఖరం ఎక్కించిండ సో ఇట్లాంటి విప్లవాత్మకమైన మార్పులలో ప్రవీణ్ సార్ ఆయన మైలకు ఎట్లా వచ్చిందో మరి తెలియదు కానీ భారతదేశం నుంచి ఒక కోడింగ్ భాషను తీసుకొచ్చిండు కోడింగ్ భాష ఫస్ట్ టైం భారతదేశంలో కోడింగ్ భాషను పెట్టిన మొట్టమొదటి వ్యక్తి అసలు ఈ ఆలోచన విధానాన్ని ప్రవీణ్ సార్ చాలా ఇంటెలిజెంట్ చూస్తే అయితే నార్మల్ అనిపిస్తుంది కానీ ఒక విషయము ఒక సమస్య ఎంత కఠినంగా ఉంటుంది ఎంత సులువుగా ఉంటుంది అనేది 3 రోజుల తర్వాత ఏం జరుగుతుంది అనేది చెప్పగలంత నాలెడ్జ్ ఉంది ఇంటెలెక్చువల్ అయిన ఐక్యూ లెవెల్స్ అంతటది కోడింగ్ భాష ద్వారా భవిష్యత్తు తరాలు నా బీసీఎస్ ఎస్టీ బిడ్డలు కావచ్చు ఎవరైనా సరే వీళ్ళు ఈ కరికులం వ్యవస్థలో ఉన్న ఈ రెగ్యులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాకుండా ఖచ్చితంగా టెక్నాలజీ పరంగా వెళ్ళాలి వీళ్ళు భవిష్యత్తు అంతా టెక్నాలజీ ఉంటుంది ఇవాళ మనం ఐఐటీ చూసినా 3IIT చూసినా డ్రోన్లు ఎగిరేసుడు ఇవి అవి ఆ సిస్టము ఇదంతా కంప్యూటరైజ్డ్ ప్లస్ సైబర్కి సంబంధించిన కావచ్చు ఇవన్నీ ఏదైనా చూసుకోవచ్చు ప్రపంచం మొత్తంలో ఇక రకరకాల మేడం ఒకటని కాదు మొత్తం టెక్నాలజీ పరంగా ఫస్ట్ ఈ భాష ఉండాలి ఈ సబ్జెక్ట్ ఉండాలని మొట్టమొదటి ఇంట్రడ్యూస్ చేసి గురుకుల పాఠశాల ఇంట్రడ్యూస్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ ఇలా స్వైరస్ టీంలో మొత్తం చూడు ఖచ్చితంగా సిస్టమ్లో ఆడుకుంటారు వాళ్ళు అదే నువ్వు కార్పొరేట్ కాలేజీలో ఉన్న కార్పొరేట్ స్కూళ్ళలో ఉన్న ఒక విద్యార్థి దగ్గరికి వెళ్దాము ఒక స్వైరస్ గురుకుల పాఠశాల ఉన్న సార్ అయిపోయిన స్వైరస్ గురుకుల పాఠశాల ఇద్దరు పెడదాం ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి ఎవరు ఎంత బ్రిలియంట్గా పనిచేస్తారు చూద్దాం ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం కూడా నీకు స్వైరస్ చాలా బాగా మాట్లాడతారు వీళ్ళు మాట్లాడరు ఇట్లాంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన దాంట్లో నెంబర్ 1 ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ సో చాలామంది ఎందుకు కనెక్ట్ అవుతారంటే ఆర్ఎస్ ప్రేమ్ సార్ ఇట్లాంటి విధానాలు మనిషి మారాలి సమాజం మారాలి అనే ఒక విప్లవాత్మకమైన ధోరణికి వెళ్ళిపోతుంది కాబట్టి మేమందరం సార్తో జర్నీ చేస్తున్నాం అన్నమాట భవిష్యత్తు బాగుంటుందని సమాజం బాగుంటుందని మీరు ఒక అప్పుడు కానిస్టేబుల్గా ఉన్నప్పటి నుంచి కూడా అన్ని వేల మంది సమైక్యాంధ్రుల మధ్య ప్రాణానికి తెగించి పోరాటారు కదా ఎక్కడో ఒక నేను చనిపోవద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు అవసరం అయితే చంపాలి లేదా చంపబడాలి అనేది కంప్లీట్గా విప్లవాత్మక ధోరణి అది ఒకప్పుడు అంటే నక్సల్ బరి ఉద్యమం ఉన్న టైంలోనే ఈ నినాదం వచ్చింది మనం చావద్దు చంపాలే బాధితులు ఎప్పుడు చావద్దని ఈ విప్లవాత్మక ఆలోచన లేదా పోరాటానికి సంబంధించిన ఆలోచన భావజాలానికి ఇంట్లోనో లేదా మీరున్న ఊర్లోనో సామాజిక నేపథ్యం ఏదో ఉంటుంది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు తిరుగుబాటు ధోరణి అంతా సమాజం నుంచి మేడం చూస్తున్నాం కదా ఏదైనా స్పార్క్ అనేది ఒక్కసారి ఎక్కడనొక జాలు వస్తుంటుంది మామూలుగా సామాన్యులు ఎవరైనా సరే సామాన్యులు ఉన్న ఎవరైనా అణిచివేత పీడనను గురి ఎక్కడనొక జాలు స్పార్క్ వస్తుంది ఆ స్పార్క్ ఏం చేస్తాయంటే జర్నీ చేస్తుంది నేచర్ ఏం చేస్తాయంటే ఒక వ్యక్తిని నేను భగవంతుడు అని చెప్పేసి అంటే నేచర్ అంటున్నా నేచరు ఒక వ్యక్తిని ఏ పొజిషన్లో పెట్టాలి అని చెప్పేసి నేచర్ చూసుకుంటుంటుంది నాకు ఎన్నో ఒక ఎక్కడ జరిగిందో తెలియదు ఒక స్పార్క్ వచ్చింది అన్నమాట సాహిత్యం ఏమైనా చదువురా అట్లాంటిది బాగా పుస్తకాలు చదువుతాం మేడం ఈ మధ్య చదువుతున్నా అంతకుముందుకు మామూలుగానే డ్యూటీ చేసుకోవడము ఫ్యామిలీ చూసుకోవడము ఇట్లా ఏమని పిల్లన ఉద్యోగం పోతుంది నా పిల్లము నా ఇల్లు నేను చచ్చిపోతే ఎట్లా 1200 మంది అనిపారు మేడం 1200 మంది అనిపారు ఒకటి చెప్తాం మేడం మంచి మాట అన్నారు అష్ఫకుల్లా ఖాన్ పేరు విన్నారా మేడం మీరు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న అష్ఫకుల్లా ఖాన్ భగత్ సింగ్ గురించి విన్నారు కదా మేడం రామ్ ప్రసాద్ బిల్లా బిస్మిల్ గురించి విన్నారా లాహేర్ అని చెప్పేసి రాజేంద్ర లాహేర్ అని పేరు విన్నారు కదా వీళ్ళు ఉరికమ్మ మీద ఎక్కిరన్నట్టు రియల్ ఫ్యాక్ట్ చెప్తున్నా చరిత్ర ఇప్పటి వరకు చెప్పని ఒక సత్యం చెప్తున్నా వినండి మేడం ఇట్లా ఉరికమ్మము ఎక్కిరు తాడు అక్కడ ముంగడ పెట్టేశారు తాడు పెట్టినప్పుడు బ్రిటిష్ రెజిమెంటల్ అధికారి ఏమంటే అష్ఫకుల్లా ఖాన్ సార్
ముగ్గురు నలుగురిని ఉపయోగించి ఒక మాట అంటాడు, ఇప్పటికైనా క్షమించండి, మేము మీకు ద్రోహం చేసినాము, మేము ఇక్కడ నుంచి స్వాతంత్ర ఉద్యమ కాంక్ష మాకు వద్దు, మీరు ఎప్పుడైతే ఇంటమో అని ఒక్క మాట సారీ అని చెప్పండి, మీకు జీవిత ఖైదో, ఆ తర్వాత మీకు సత్ప్రవర్తన బాగుంటే ఒక సావర్కర్ లాగా మీకు కూడా స్వేచ్ఛను ప్రసాదిస్తాము. సావర్కర్ లేడు అక్కడ, సావర్కర్ ఉన్నారు కదా, మేము చెప్పిన ఏంటండు, ఎంతోమంది స్వతంత్ర పోరాట యోధులను పట్టించుకుంటా ఉద్యమాన్ని, ఆర్ఎస్ఎస్ వాది కదా, ఎన్నో చేస్తుండు 1927 సంవత్సరంలో వచ్చి మేబీ చేస్తుండు, అతను ఉన్నాడు కదా, మీరు కూడా అట్లా మారండి సరెండర్ కానీ అంటే అశ్వకులకాను ఆ ఉరితాడుకుండా హోల్ ఉంటుంది చూసిన అందులోకి వెళ్ళి బ్రిటిష్ రెజిమెంట్కి ఒక మాట అంటాడు. అది ఎంత ఇన్స్పైరేషన్ అంటే అన్నది, నాకు ఈ తాడుతోటి శిక్ష ఒక మినిమం ఒక 1 hour 2 minutes కొట్టుకుంటుండొచ్చు, ఇది మీకు శ్రమతోడు కూరుకున్నది, నా తల నరికే పదును నీకు కత్తుకుంటే ఇమీడియట్లీ ఇప్పుడైనా తల నరికేసా అంటాడు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఏంటంటే కత్తి ఉంటుంది, తల్వారు ఉంటుంది, ఒక చిన్న వెపన్ ఉంటుంది, ఇటు తల్వారు ఉంటుంది ఇటు వెపన్ ఉంటుంది. ఇప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఆ తల్వారు ఉంటుంది, ఇప్పుడు 26 జనవరికి 15 ఆగస్టు ఉంటుంది, తర్వాత వచ్చి పరడేస్ ఉంటారు, అది ఆనవాయితీ, బ్రిటిష్ ఆనవాయితీ అన్నట్టు. ఆ తల్వారు పౌలుగురు తల్వారు ఉంటుంది, నీ చేతిలో పదునైన కత్తి ఉన్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు, వచ్చి ఇమీడియట్లీ వచ్చిన తలకాయ నరక అంటాడు. ఎంత పెద్ద స్టేట్మెంట్, నా తల ఉన్నది నీ కత్తికి అంత పదునుంటే వచ్చి నరక అంటాడు. ఇంకొక స్టెప్పు రామప్రసాద్ బిస్మిల్ ఏమంటాడంటే, ఒకవేళ నువ్వు నన్ను చంపాలనుకుంటే ఉరిగాకుండా నా చేతులు కాలు కట్టేసేయండి, నా చేతులు కాలు కట్టేసి నా కొన ఊపిరి ఉన్నంత వరకు నా ప్రాణం మీద నరుకుతూనే ఉన్నా అంటాడు. ఇది కాదా మేడం దేశభక్తి అని ఏమంటుంది, మేడం నా చేతులకు కత్తుంది నీ చేతుల కత్తుంది దా యుద్ధం చేసుకుందాం అంటలే, నీ చేతుల కత్తుంది నా దగ్గర తలకే ఉంది వచ్చి నరక అంటుండు, ప్రాణం పోయేంత వరకు నరకమంటుండు మేడం. అహింసకు చెమటలు పుట్టించే మాట ఇది. ఇట్లాంటి పోరాట యోధులు చదువుతున్న చరిత్రపరంగా ఎస్ త్యాగాలు వీలే కదా, ఈ పోరాటాలను నా బహుజనులు ఎందుకు నేర్చుకోలేకపోయారు, ఎందుకు నేర్చుకోలేకపోతురు, ఎందుకు ఆ మతంలో వాడి వస్తారు. ఇప్పుడు మొన్న బైరి నరేష్ అన్న నాకు ఒక పదవి ఇచ్చిండు, సిద్ధి మూఢ నమ్మకాల నాస్తికత్వం మీద పోరాటం చేస్తూ బానాస భారత నాస్తిక సంఘం నుంచి అన్న బయటకు వచ్చేసాను. నేను నాస్తిక సంఘంలో చేరలేదు, ఎందుకంటే నాస్తికత్వము అనేది నా అస్తికము అని చెప్పేసి ఉన్నది ఒక పదం, అంటే అస్తికులు చేసే పనిని కాదు లేనిది లేదు అని చెప్పేటప్పుడు నాస్తికత్వము అంతే, నాస్తికత్వం భౌతికవాదం, ఆస్తికత్వం భావవాదం. సో వీళ్ళు ఏం చెప్తారు, అరే లేదురా లేని దాన్ని లేదని చెప్తున్నాం, మమ్మల్ని ఎందుకు కొడుతురా, ఉన్నదన్నప్పుడు నువ్వు నిరూపించు కదా, అన్నప్పుడు ఆయన దాడి చేశారు, చెప్పే విధానం ఇప్పుడు చెప్తాం దానికి, ఆయన సారీ అయిపోయిండు అదంతా అయిపోయింది. రెండో చెప్తా, మొదట్లో అన్న చూడండి, మనం ఒక విషయాన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు, ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా కూడా మనం చెప్పొచ్చు. నేను దానికి అగ్రి, ఖచ్చితంగా అయ్యప్ప భక్తులను అట్లా అనడం కూడా తప్పే, ఆయన సారీ అయిపోయిండు బైనరేష్ అన్న, ఎస్ నేను చెప్పే విధానం కరెక్ట్ లేదు, దయచేసి అయ్యప్ప భక్తులారా నేను అన్నగా చాలా రోజులకు ఈ మాట అన్నారు, దయచేసి నన్ను క్షమించండి, ఇంకొకసారి ఇట్లాంటి పదాన్ని నేను ఉచ్చరించను, వేఫ్ స్టైల్ మార్చుకుంటా కానీ నేను ఇంకొకసారి ఇది ఈ పదాన్ని నేను ఉచ్చరించను, సో ఈ పదాన్ని ఇక్కడ నుంచి వదిలేయండి అని చెప్పి బాణాసా నుంచి బయటకు వచ్చేసి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని కూడా పెట్టుకున్నాను, ఎంఎన్ఎస్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పెట్టుకున్నాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో ఇప్పుడు నేను ఒక ఇన్ఛార్జ్ తీసుకున్నాను, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ తీసుకున్నాను. నేను ఏమవుతుందంటే మన ఈ సూర్యపేటలో ఒక తల్లి తనకు దోషం ఉందని, సూర్యపేటలో తనకు దోషం ఉందట, ఒక వ్యక్తి ఒక సామాజిక వర్గం ఉన్న వ్యక్తి నీకు దోషం ఉంది, నీ 6 నెలలు 6 సంవత్సరాల పాపను బలిస్తే నీ దోషం పోతుంది అన్నారు. ఆ ఎంత పిచ్చితలేదు, తనకు దోషం ఉంటే తన బిడ్డను బలి ఇవ్వడం ఏంది, ఎస్ పోయింది ఆ తల్లి నడుస్తున్నారు, ఆ తల్లి పోయి వేస్తారు కదా క్షుద్ర పూజలకు సంబంధించిన ముగ్గు అదే ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఎంత ధైర్యం ఆ తల్లికి, ఆ తిరుగుబాటు ఇంకొక రకంగా ఉంటే ఆ మూఢత్వం కాదు, ఆ చెప్పిన ఫస్ట్ నరుకుతున్నాయి. అవును, తన కూతురును ఎంత క్యూట్గా ఉంటుందంటే పాప మన దోసుకాయ కోసినట్టు కోసింది మేడం, అసలు జాలి కనీసం తన బిడ్డ అని చెప్పేసి ఏమనిపించలేదా, ఇట్లాంటి సంఘం ఇట్లాంటివి జరుగుతున్నాయి. మళ్ళీ రీసెంట్ కూడా ఎక్కడో ఇక్కడనే ఆంధ్రాలో కావచ్చు, ఏదో బైరి నరేష్ అన్న మొన్న మా క్లాస్ చెప్తున్నాడు, ఆడ కూడా అంతే మంటలే చేసారు, తన చితి మంట చేస్తున్నట్టే దోషం పోతాడంట.